अंदर साइलेंस मेंटेन चाहिए इकड़ा मीडिया वाले तप वेरे अंदर बैक इन विजित रू चेस वेरे वाल वे परमेश्वरी रूम चेस दयचे अंदर साइलेंस मेंटेन प्रिंट मरियु इलेक्ट्रॉनिक मीडिया मित्रुलकु नमस्कार मीडिया वाले की कुर्चुने स्पेस इव्वाली हैदराबाद नुंडी विच्चेसिनटुवंटि पत्रिका विलेकरुलकु संगारेड्डी जिल्ला उम्मडि जिल्ला स्टाफर्लकु प्रिंट इलेक्ट्रॉनिक मीडिया मित्रुलकु अंदरिकी नमस्कारं ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఈ ప్రజా సంగ్రామ యాత్ర సారథి బండి సంజయ్ గారు విలేకరులను ఉద్దేశించి మాట్లాడతారు వారితో పాటు మాజీ మంత్రివర్యులు బాబు మోహన్ గారు కర్ణాటక ఎంపీ మునిస్వామి గారు బీజేపీ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రావు గారు యాత్రా ప్రముఖ్ మనోహర్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ గారు ఎస్సి మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి రజని కుమార్ గారు సహ ప్రముఖ్ దీపక్ రెడ్డి గారు ఉమా గారు దేశపాండే గారు కొప్పు భాషా గారు ఆలయ భాస్కర్ గారు కప్పర్ ప్రసాద్ గారు ఉమా గారు ఉమాగారాణి గారు పద్మ గారు డాక్టర్ పద్మ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు దయచేసి అందరు సైలెన్స్ పెట్టండి మీడియా పార్ట్నర్ పెట్టు ప్లీజ్ అంత మీడియా మీరు చూసుకోండి సార్ మీడియా చూసుకోండి సార్ ఇబ్బంది పెట్టండి సరేనా అందరికీ నమస్కారం ప్రజా సంగ్రామ యాత్ర 12 రోజుల యాత్ర విజయవంతమైంది కార్యకర్తల సహకారంతోని ప్రజల ఆశీర్వాదంతోని మా ప్రియతమ నాయకుడు మోడీ గారు జేపీ నడ్డ గారు అమిత్ షా గారి యొక్క కనుసన్నల్లో వారి యొక్క సహకారంతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర మహాసంగ్రామ యాత్రగా సాగుతున్న విషయం ఎంత తెలిసింది అలా మీ సహకారం కూడా ఉంది కార్యకర్తల సహకారం ప్రజల ఆశీర్వాదం ముందే ఎప్పుడు జరిగింది ప్రజా సంగ్రామ యాత్ర యొక్క ఉద్దేశము లక్ష్యం ఇరవై తారీఖు నాడు ప్రారంభించినటువంటి యాత్ర హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ ఈరోజు సంగారెడ్డి ఈ జిల్లాలతో విధిగా ఈరోజు రావడం జరిగింది ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వేలాది మంది కార్యకర్తలు ప్రజలు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలతో పాటు అందరూ కూడా ఈ యాత్రకు స్వాగతం పడుతూ ఉన్నారు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదనే విషయం గతం చెప్తా ఉన్నాము కనీస మద్దతు ధర లేక రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోకపోవడం కొన్ని ప్రాంతాల్లో వికారాబాద్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు సంగారెడ్డి జిల్లా కావచ్చు
పండ్లు కూరగాయలు గాని పంట ఏదైనాప్పుడు కూడా కనీసం ధర రాని పరిస్థితుల్లో స్టోరేజ్ చేసుకోవడానికి కనీసం కోల్డ్ స్టోరేజ్ లేదు ఇక్కడ కూడా ముఖ్యంగా చెరుకు రైతుల పరిస్థితి చాలా అద్వానం ఉంది నిన్న కూడా వాళ్ళు కూడా వచ్చి కలిసారు చెరుకు రైతులు కూడా ఫ్యాక్టరీలు తెరిపిస్తానన్న ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోకపోవడం వలన ఇతర రాష్ట్రాలకు పోయి పడిగాపులు కాసి ఎంత వస్తే అంత ధరకు అమ్ముకునే పరిస్థితి ఈరోజు చెరుకు రైతులు వస్తున్న ఇబ్బంది మనకు తెలిసింది చాలా ప్రాంతాల్లో చెరుకు రైతులు అందరూ వచ్చి వాళ్ళు బాధలు చెప్పుకున్నారు కనీస ధర రాకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది నిన్న మొన్న వర్షాలు కురిసినాయి భారీ వర్షాలు కురిసినాయి రైతుల గురించి ఆలోచించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో రోమ్ నగరం కలుగుతున్న పీడియలు వాయించినట్టు 20 ఢిల్లీ వస్తున్నాడు ఈనాడు వీకడంటే అటు ఏం చేస్తున్నాయి మధ్యలో అవుతారు ముఖ్యమంత్రి ఈడ చేసేది లేదు అలా చేసేది లేదు ఈడు నాడు ముఖ్యమంత్రి ఫార్మర్కి బయట రాడు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఢిల్లీకి ముఖ్యమంత్రి ఏంటంటే ఏం ఆచార్యం అడుగుతలేదు అంటే ఇక్కడ ఉండి వీకెళ్ళి లేదు ఏం మాట్లాడదు ఇక్కడ ఉండి కూడా ఈడున్నా కనబడాడు ఆడున్నా కనబడాడు ఆడికి వేడు పని అయిపోయింది రావాలి కదా గేట్ వే ఆఫ్ ఇండియా ఇస్తుండో లేకుంటే పార్లమెంట్ భవన్ చూస్తుంది ఇంకా సైట్ సీన్ చూస్తున్న వాళ్ళు చదువు నా డౌట్ అదే డౌట్ వస్తున్నాను ఈడ మొత్తం అతలాపుతలమైంది తెలంగాణ రాష్ట్రం మొత్తం మేమంటే ప్రజల బాధ తెలుసుకోవడానికి పోయే ప్రాంతంలో తెలుసుకోవడానికి ప్రజాసంఘటన మాత్రమే పడుతున్నాం వరదలతో తెలంగాణ రాష్ట్రం ముంచెత్తుంటే పంటలు నష్టపోతుంటే ఇండ్లు ఊరుతున్నాయి మనుషులు చనిపోతున్నారు నాన్నలు వాడి పశువులు చచ్చిపోతున్నాయి అనేక ఇబ్బందులు పడుతుంటే అందరు కలిసి నాపే మళ్ళీ ఈరికేస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామం అయితే చేస్తుంది మళ్ళీ పరిహారం నష్టపరిహారం అడుగుతుంది బాధ వల్ల కాబట్టి ఏమంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఢిల్లీలో ఉన్నాను చెప్పుకోవడానికి అంత ప్లాన్ అంత ఇవాళ 7 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు ప్రతి సంవత్సరము అకాల వర్షాలు వడగల వల్ల పడుతూనే ఉన్నాయి ఈసారి ఒకటే ఇంతకంటే ఎక్కువ ఒకటి ఏ ఒక్క సంవత్సరం కూడా కనీసము నష్టపరిహారం ఇచ్చి ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలా లేదు ఇంతవరకు లేదు కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరు కూడా కనీసము ఏ ఒక్క రైతు కుటుంబాన్ని ఆదుకున్న దాఖలా రైతు కుటుంబానికి భరోసా ఇచ్చిన దాఖలాలు అయిపోయి వరదలు వచ్చినాయి ఈసారి వర్షం వచ్చింది భారీ వర్షాలు వచ్చినాయి మళ్ళీ రేపు ఎల్లుండు మండల స్థాయిలో అధికారులు ఒప్పిస్తాడు సర్వే చేస్తామంటారు కమిటీ చేస్తామంటారు అంచనా వేస్తున్నామంటారు మళ్ళీ 6 నెలలు టైం పాస్ చేస్తారు మళ్ళీ రైతులు మర్చిపోతారు మళ్ళీ కొత్త పంట వేసుకుంటారు చూద్దాం లేని రైతులు మర్చిపోతారు ప్రభుత్వం మర్చిపోతారు ఆ టైంలో రైతులు ఏమనుకుంటారు సరే నష్టమేది అయిపోయింది కనీసం ఈసారి పంట వేసుకుంటే పోయినసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పంటారు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు కుటుంబ పోషణ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు నష్టాన్ని పూరించుకోవడానికి మాత్రమే అప్పులు కాకుండా ఉండడానికి మాత్రమే వ్యవసాయం చేస్తుంటే అప్పుల మీద అప్పులై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ చేస్తానడు ఆ రుణమాఫీ చేసే పరిస్థితి లేక బ్యాంకుల్లో పైసలు కట్టలేని పరిస్థితిలో అప్పులు కట్టలేని పరిస్థితిలో దుర్మార్గమైన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి అలా రైతులు గడుతుంటే దానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి వరదలు వచ్చినాయి ఇట్లా వస్తాయని చెప్పే మోడీ గారు ఫసల్ బీమా యోజన ప్రివైడ్ చేసి అమలు చేసి అప్రతంగా ప్రవేశపెట్టింది ఈ రాష్ట్రంలో కనీస ప్రీమియం కడుతున్నాడు ఆయన ఏడు కొని ఏడు ఇవాళ ఈ జిల్లాకు సంబంధించి చూస్తున్నాం కదా సింగూరు జిల్లాలో ఎవరికి ఉపయోగపడాలో ఎవరికి ఉపయోగపడుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రాణైతే చెవిలేని అక్కడ అది వెళ్ళి పాలమూరు రంగారెడ్డి 10 వేలకెళ్ళి 50 వేల కోట్లు వేస్తాడు 50 వేల కోట్లు కూడా ఇంకా వేస్తూనే ఉంటాడు ఇక పాలమూరు రంగారెడ్డి అయిపోయింది సింగూరు రంగారం కడుతున్నాడు కనీసం ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి నిల్లు వస్తున్నాడు ఇవ్వస్తాడు నీళ్ళు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఎందుకు అప్లై అయిపోయినాయంటే నీటి కోసము ప్రాజెక్టుల కోసం అప్లైనాయంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్తున్నాను ఒక్కసారి రంగారెడ్డి హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నాలుగైన పాదయాత్ర హైదరాబాద్లో స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాకు రా రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లాకు రా వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లాకు
नुस्ते नी प्रज स्वागत पड़ता नील तो प्राजेक् द्वारा लक्षल एकरा लक्षल एकरा लक्षल एकरा नील कदा आ नील तो स्वागत पड़ा सिद्ध प्रजल प्राजेक्ट नीचे ये एकरा प्राप्त में कनीसम बोट नील दाखिल प्राप्त में మొత్తం ఈ వర్షాల్లో మొత్తం నష్టపోయిన రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే నువ్వు మళ్ళీ కమిటీ లేచి కాలయాపన చేయకు, వెంటనే నష్టపోయిన రైతుకులను రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టకు, రైతులు అరిగోసం అవుతున్నారు, ఇవాళ కనీసం భరోసా ఇవ్వు. నువ్వేమో ఎకరంలో పంట వండించి కోటీశ్వరుడు అవుతావా, రైతులేమో 50 ఎకరాల రైతులు వండించి కూడా బికారిగా లేతున్నారు, అప్పుడు పడుతున్నారు. పొద్దున్న మహిమేదో ఒకరికి అర్థం అవుతలేదు, అంటే ఏం పండిస్తున్నా అర్థం అవుతలేదు. అన్నమాట అప్పుడప్పుడు వస్తాడు, అంటే టోపీ కొడుతున్నాడు మీద తుపాకీ టోపీ కట్టి చేతిలో స్టిక్ కొడుతున్నాడు, ఇట్లా చూపెడతాడు. అంటే వ్యవసాయం పండిస్తే స్టిక్కులు పెట్టండి పేపర్లో హెడ్లైన్స్, అబ్బా రైతుగా మారిన కేసీఆర్ అని చూపెడతాడు మీరు కూడా. అంటే పొలం నాట్లేసినట్టు దున్నినట్టు ఏమైనా టోపీ పెడతాడు, ఆ టోపీ పర్మనెంట్ టోపీ అట్లా పెడతాడు, దాన్ని షోకేస్ పెట్టుకుంటాడు, ఆ టోపీ పెడతాడు, కట్టె పడతాడు, ఇట్లా పెట్టాయనే మొత్తం రైతుగా మారిన కేసు అని చెప్పి టీవీలలో బ్రేకింగ్లు, ప్రజలంతా షేకింగ్ పేపర్లో హెడ్లైన్స్ మళ్ళీ ఎదుర్లేదు, మళ్ళీ రావడం మళ్ళీ సమస్యలు అని రావడం మళ్ళీ. ఆయన కూడా ఆయన దొడ్డొడ్డు వండియాలి, బయట రైతులు సన్న పొడ్లు వండియాలి. ఇలా కేంద్ర ప్రభుత్వము 120 కోట్ల రూపాయలు ఇచ్చింది రాష్ట్రానికి భూసార పరీక్ష నిర్వహించమని చెప్పి, శిక్షణ ఇవ్వమని చెప్పి, ప్రతి ఒక్కరు చైతన్యం కలిగించమని చెప్పి రైతుల్లో కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం భూసార పరీక్ష నిర్వహించలేదు. ఆయన సన్నపొట్టు వండించాడంటే పాపం మన ముఖ్యమంత్రి కదా, విశ్వాసం చాలా విశ్వాసం ఘాతకుడు కాదు కదా, మంచోడు కదా, రైతుల గురించి ఆదుకుంటాడు అని చెప్పి ఆయన మాట నమ్మి సన్నపొట్టు వండిస్తే తెలంగాణ రైతుల పరిస్థితి తెలుసు. ఆయన దొడ్డొడ్డు వండిస్తాడు, అక్కడ ఓపెనింగ్ అయింది దానికి వేడు సిద్దిపేట పోతే ఒక విలేకరు 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 అంటే విలేకరులు అడుగుతలేరు మధ్య, ఈ మధ్య అడుగుతూ కొంచెం అలర్ట్ అయిపోయి విలేకరు ధైర్యం వచ్చింది విలేకరులు కూడా. ఇందులో విలేకరులు అడగాలంటే అట్రాక్ట్ కూర్చుంటారు మళ్ళీ, మీకు ఇచ్చిన డబుల్ పెట్టుబడి వచ్చినాడు, ఏడు కొడతాడు కూర్చొని కొట్టుకుంటాను, గుర్రం వస్తాడు కొన్ని పోతాడు, డబుల్ పెట్టి అందించాడు మీ అందరికి. మరి సంగారెడ్డి జిల్లాలో వచ్చిన డబుల్ పెట్టి వచ్చినాడు ఎవరికైనా, అందుకే ఖుషి ఉన్నట్టున్నారు డబుల్ పెట్టుబడి. ఏమంటారే ఆడ కోవిడ్ వచ్చినప్పుడు మాస్కులు ఉన్నాయి సార్, మాస్క్ అని చెప్ప మాస్క్ మంచిగా ఉందా, రేపే పంపిస్తాడు, పంపించడం మన అడ్రస్ లేదు డబుల్ పెట్టి వేయ అంత ఆలోచిస్తారు, రేపే డబుల్ పెట్టాం ఈ గృహపక్షం వేసాడు దానిలో పాతం అంటే గుర్రంగా వస్తాడు కోనింగ్ వస్తాడు కుట్టి చేసుకుంటాడు మూర్తి మళ్ళీ తలకాయని అనుకుంటాడు కాళ్ళని అనుకుంటాడు వీళ్ళు అనుకుంటాడు ఇదే పరిస్థితి. అక్కడ సిద్దిపేటకు ప్రారంభోత్సవం కొత్తగా విలేకరు సోదరు అడిగినాడు, సార్ నీ ఫామ్ హౌస్లో ఏం పండించినావు అంటే సిగ్గుపడుకుంటాప్ప, కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడ్డా, కొత్త పెళ్లి సిగ్గుపడ్డా సిగ్గుపడే, నేను దొడ్డొడ్డు పండించిన అంట, నేను నువ్వు పండిస్తావు సార్ సన్నపోటంటే కలెక్టర్ చెప్పినాడు. అంటే నీకు కలెక్టర్ చెప్పాలి, మామూలు రైతులకు ఎవరు చెప్పాలి, మరి భూసార పరీక్ష నిర్వహించేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, నువ్వు ఆ పైసలు పెట్టడం వస్తుంది కేంద్రం ఇస్తుంది కదా, ఇవాళ దానివల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులు అలర్ట్ చేయండి, వరదల వల్ల ప్రజలు వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ దాన్ని ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీనికి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇది రైతుల పరిస్థితి, యువకుల పరిస్థితి, వేడ వేడాని రైతులు వ్యవసాయం గురించి అడుగుతున్నారు. కనీసం మేము వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు, కనీసం మా ఇంట్లో మా కొడుకులకో బిడ్డలకో కష్టపడి కూలీనాలు చేసి వ్యవసాయం మీద పైసలు వచ్చినా రాకుండా అని కష్టపడి డిగ్రీలు చేసినాం, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినాం, గోల్డ్ మినిస్టర్ ఉన్నారు, ఉన్నత చదువులు చదివారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతిస్తానడు, నోటిఫికేషన్ అన్నాడు, డిఎస్సి అన్నాడు, ఐఎస్సి అన్నాడు, ఏం లేకుండా మేము అడుగుతున్నారు కానీ ప్రజలందరూ కూడా చదువుకొని రోడ్లు పెరుగుతున్నారు, మమ్మల్ని చూడలేక బాధపడుతున్నారు. మేమేమనంటే ఏడ మన ఆత్మహత్యలు పడుతున్నారు, ఏడ నిరాశ పడుతున్నారు చెప్పి మేము తిండికి లేకుండా కూడా మనం చదువుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పన్నారు. ఇలా ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు ఉన్నాయి, స్థానికంగా సంగారెడ్డి జిల్లా నుంచుకోండి, సంగారెడ్డి జిల్లాలో అనేక కంపెనీలు ఉన్నాయి, స్థానికంగా జిల్లాకు సంబంధించిన ఎంతమంది యువకులకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించడో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసాం అవసరం, ఇవ్వాల్సిందే వేరే ఏదంటలేము, కానీ ఇక్కడ ఇచ్చి వేరే ఇవ్వండి.
నిమిషం ఏర్పడే అవకాశం ఇప్పటికే కనీసం భూసేకరణ జరుగుతలేదు, లక్షల మందికి ఉపాధి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, జీతాలు వస్తాయనే గ్యారెంటీ లేదు. ఫస్ట్ నాడు జీతాలు వస్తుండే, ఇప్పుడు 16th 15th వరకు జీతాలు రావు. జీతాలు వేయలేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తారు ఒక సార్ తెలుసుకోవడం అవసరం. దాంతోపాటు అనేక సమస్యలు, వలస కూలీలు కానీ, చాలామంది ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలు కానీ, వర్షాల వల్ల కూలిపోయినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ చూస్తుంటే వారందరి స్పందన చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏ విధంగా తెలంగాణ ప్రజల పూట వ్యతిరేకత ఉందో, ఎంత కసితున్నారో ఈ పాదయాత్ర సక్సెస్ ద్వారా అర్థమవుతున్నది. పాదయాత్ర తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పాదయాత్ర విషయంలో. మా కేంద్ర నాయకత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నది, కానీ పాదయాత్రను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా ఎల్లుండి వినాయక చవితి. వినాయక చవితి అంటేనే తెలంగాణ వినాయక చవితి దసరా ఉత్సవాలు కానీ, వినాయక హనుమాన్ జయంతి కానీ. తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పండుగలు చేసుకోవాలంటే ప్రభుత్వం పోలీసుల అనుమతి తీసుకొని దేవుణ్ణి మొక్కే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నిజమైన హిందువు, నిక్కార్స్ అనే హిందువు, బట్టలు చెప్పుకునే హిందువు సమానం చెప్పాలి. హిందూ సమాజం ఎంత దీనమైన పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రంలో పండుగలు జరుపుకునే పరిస్థితి ఒకసారి ఆలోచించుకోవడం అవసరం ఉంది. స్టార్ట్ చేసింది ఆల్రెడీ, మీరు చౌరస్తాలో పెడతారా, హైట్ ఎంత పెడతారు, షెడ్ వేస్తారా, పర్మనెంట్ షెడ్డా, టెంపరీ షెడ్డా, గుళ్ళు పెడతారా, గోపురంలో పెడతారా, ఏడ పెడతారు, పర్మిషన్ తీసుకున్నారా, దానికి యాప్ కాలేషన్ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలట. దరఖాస్తు చేస్తుంటే కన్సల్ట్ పోలీస్ అధికారులు వచ్చి విచారణ చేసి వినాయకుడిని పెట్టాలా వద్ద అని వాళ్ళు నిర్ణయిస్తారట. ఇక్కడ అయ్యా మీరే వచ్చి, మేమే వచ్చి పూజలు చేస్తే మీరు ఎవరు చేసుకోకూడదు, మేమే ముక్తాం, మీరే ముక్తాం అనుకోండి, అదే పరిస్థితి కదా. నేను డీజీపీ గారు హెచ్చరిస్తున్నా, చెరగటం ఆడకండి. హిందువుల పండుగలతో చెరగటం ఆడే ప్రయత్నం చేస్తే నీ పర్మిషన్ ఇవ్వడానికి అవసరం లేదు. నీ పర్మిషన్ తీసుకొని పండుగలు చేసే పరిస్థితిలో, పండుగలు తీసుకునే పరిస్థితి హిందూ సమాజం లేదు. ఎప్పుడు తీసుకోకండి, పర్మిషన్ అవసరం లేదు హిందూ సమాజం. నేను బాగా అప్పీల్ చేస్తున్నాను, ఇస్తాం మేము సెక్యూరిటీ కోసం. కనీసం మీకు ఇబ్బంది కాకుండా, రేపు ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్కోండర్ ఎందుకు ఇస్తారని, ట్రాన్స్కోండి ఫ్రీ అది, ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తుంటారు కదా. యువకులు ఒక గ్రామీణ ఒక గ్రామంలో కానీ, ఒక గల్లీలో కానీ, ఒక బస్తీలో కానీ, ఒక మండలంలో అందరు కలిసి కరోనా వచ్చింది, కనీసం దేవుని మొక్కుంటే తప్పే ఉండదా. లాక్డౌన్ అప్పుడు మేము పండుగలు చేసుకోలే హిందువులు ఎవరు కూడా, ఇతర మతస్థులు చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఏడమన్నా, ముఖ్యమంత్రి ఏడమన్నాడు ఏడున్నాడు, మరి చెప్పాలి. వీడియోలు వచ్చినాయి కదా బయటికి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కదా వీడియోలు. ఏం చర్యలు తీసుకోవడం తీసుకోకుండా, ఒక సిరిసిల సుల్తానాబాద్లో ఒక అర్చకుడు కనీసం పోయి వినాయక చవితి కదా పండుగ పోయి దేవుడిని పూజ చేసుకుందాం అని పోతే 20 మంది వచ్చి చెప్పకుండా తెలవకుండా, పూజారి మీద కేసే, వచ్చిన భక్తుల మీద కేసే. మళ్ళీ ఇప్పుడు కోవిడ్ అట, నువ్వు లక్ష మంది తీసుకోవాలంటే కోవిడ్ కాదు, ఇతర మతస్తులు పండుకొని పండుగ తీసుకోవాలి, వాళ్ళు వాళ్ళు చేయడానికి వ్యతిరేకిస్తారు. నేను అంటే పర్మిషన్ తీసుకొని పండుగ చేసుకుంటే కోవిడ్ రాదా? పర్మిషన్ల పేరుతోని యువకులందరూ కూడా పాపం అక్కడక్కడ ఏదో వచ్చిన పైసలతో ఏదో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు, వాళ్ళకి కరెంట్ ఇయ్యడు. కరెంట్ పేరుతోని, ట్రాఫిక్ పేరుతోని, శాంతి భద్రతల పేరుతోని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర డీజీపీ గారిని కొడుతున్నాడు, నేను సహకరించండి, హిందూ సమాజానికి సహకరించండి, పండుగలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే అవకాశం ఇవ్వండి. మా రిక్వెస్ట్ను మీరు వేరే రకంగా పిరిగితనంగానో వేరే రకంగా భావిస్తే, నీ పర్మిషన్ తీసుకోకుండా హిందువులు పండుగలు జరుపుకునే దమ్ము తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజానికి ఉందన్న విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి.
ఎక్కడని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో అడ్డుకోవడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. సమయాన్ని చూడండి, మేము సహనంతో ఉండడం, ఆ సహనాన్ని పిరికితనంగా భావించదు. నిన్న వినాయక సాగర్ హైదరాబాద్ ఉత్సవం చేశారు, ప్రతిసారి వట్టప్పుడు ఏం రాదు, ఉన్న నీళ్ళన్ని కంపెనీ నీళ్ళన్నీ మొత్తం కాలుష్యం వస్తుంది. హుసేన్ సాగర్ వినాయక సాగర్లో ఇన్ని రోజులు ఎవరు మాట్లాడాడు, వినాయక చవితి రాగానే మొత్తం పొల్యూషన్ అయిపోతుంది వాటర్ అని చెప్పి పిటిషన్, నేను పిటిషన్ వేసినట్టు ఎవరు, నేను పిటిషన్ వేసిండట. పిటిషన్ చేస్తే గవర్నమెంట్ ఏం చేయాలి, నిజమైన హిందూ నిక్కాసం హిందూ ఏం చేయాలి, యాగాలు పూజలు చేసే హిందూ ఏం చేయాలి, అఫిడవిట్ వేయాలి ఒకటి. ఇది కాదు ఇట్లా ప్రతిసారి చేసుకుంటామని వేయాలి, ఇప్పటికీ అఫిడవిట్ వేయాలి. పొల్యూషన్ గొడవలతో పోతున్నా ఏం చేయాలి, ఏం చేయడు, ఎందుకంటే నిమజ్జనం జరగదు ముఖ్యమంత్రికి, పూజలు చేసుకోవద్దు ముఖ్యమంత్రికి. హిందువులను ఎంత ఇబ్బంది పెడితే అంత ఓటు బ్యాంక్ పెడుతుంది, అన్న పైన ఓటు బ్యాంక్ పెడుతుంది. ఏమేమి పాటు సపోర్ట్ చేస్తారు బాగు, వినాయక సాగరం పక్కా చెప్తాం, రాసి పెట్టుకోండి, వినాయక సాగరం నిమజ్జనం జరిపి తిడతాం. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, హిందూ ఉత్సవ సంస్థ ఆధ్వర్యంలో, భాగ్యనగర్ ఉత్సవ సంస్థ ఆధ్వర్యంలో, హుసేన్ సాగర్ లో, వినాయక సాగర్ లో నిమజ్జనం జరిపి తిడుతుంది. దమ్ముంటే ఆపుకో, దేన్ని వడ్డించుకో, ఎవరిని వడ్డించుకో, పక్కా జరిపి తిడతాం. అందుకే ఆ పరిస్థితి కొని తెచ్చుకోకముందే నువ్వు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయి, కోర్టులో వాదించు, వినాయక నిమజ్జనం రాగానే నీకు గుర్తొస్తుంది. ఇంకో ఏం ఇచ్చింది పిటిషన్, కేసీఆర్నే రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ఇచ్చింది, వినాయక నిమజ్జనం జరపకుండా ప్రైవేట్ వ్యక్తితోని ఇలా పిటిషన్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వినాయక చవితి విషయంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము దాంతోపాటు చాలామంది యువకులను బైండ్ ఓవర్ పెడుతున్నారు, వేధిస్తూ ఉన్నారు, కమ్యూనిల్ షీట్లు ఓపెన్ చేశారు. ఇలా వినాయక మంటపం దగ్గర నువ్వు కనబడితే నిన్న రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటున్నారు. దయచేసి యువకులు ఇబ్బంది పెట్టకండి. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో వినాయక చవితిని, వినాయక నవరాత్రులు జరుపుకునేటువంటి ఆలోచన హిందూ సమాజానికి ఉంది. బెదిరిస్తే మీరే శాంతి భద్రత సమస్యను కొని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. శాంతి భద్రతను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వమే శాంతి భద్రత సమస్యను కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అట్లా మీరు సిద్ధమైతే దాన్ని ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధం. ప్రసారం దాన్ని ఇప్పుడు కాదు, ప్రతిసారి హిందువుల పండుగలకి ఆంక్షలు ఇస్తాయి, హనుమాన్ జయంతి అంటే ఆంక్షలు, దసరా ఉత్సవం అంటే ఆంక్షలే. దసరా ఉత్సవం జరుపుకుంటే సాయంత్రం ఆరు కరెంట్ కడియాలి, కరెంట్ కడియాలంటారు, ఆరేళ్ళకే సాయంత్రం పూజ కరెంట్ కడియాలంటారు. ఇక కాలుష్యం కాలుష్యం అంటే ఇక్కడ ఇప్పుడు రాంగులు వచ్చినాయని, ఇక్కడ బీర్ కంపెనీ ఉన్నది, దాని వచ్చి కాలుష్యం ఇది పనిచేయచ్చు, ఇది చేత కాదు, ఇది పైసలు ఇస్తారు, కమిషన్లు వస్తాయి కదా, ఇది టీఆర్ఎస్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రి ఆఫీస్కు డైరెక్ట్ కమిషన్లు పోతాయి. ఇది కాలు ఇది కాలుష్యం కాదు, ఇది మళ్ళీ ఇక్కడికి వచ్చి వినాక నిమ్మ చేస్తే కాలుష్యం మళ్ళీ తాగూరు వచ్చి తాగుతాడు బిడ్డ, ఇక్కడ పోస్తా టీఆర్ఎస్ పంపిస్తే తాగమని చెప్తారు సార్, దేవుడు దీంతో స్నానం చేయమని చెప్తారు, దీంతో ఫినాయిల్ మూడు సంవత్సరం మునిగిన వాళ్ళు ఇవి మురికిపోదు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఒక చెడు సాంప్రదాయానికి దయచేసి తెరలేకపోతాడు. అన్ని మతాలు, అన్ని వర్గాలు ఎవరి పండుగలను వాళ్ళను ప్రశాంతమైన వాతావరణంలో, వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ ఆచార వ్యవహారాల పద్ధతిలో అది చేసుకోవడానికి మేము ఇప్పుడు వ్యతిరేకం కాదు. ఇంకోళ్ళు ఎందుకు చేసుకొనిస్తారని అంటలేదు, మమ్మల్ని ఎందుకు చేసుకొనిస్తలేదు మాత్రమే ప్రశ్నిస్తుంది, దాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు చివరగా సంగ్రామయాత్ర మేము చేపడుతుంటే కొంతమంది నిన్న ఒక అన్నాడట, పాపం రేవంత్ రెడ్డి గారు పొట్టోడట, నేనేమో బక్కుని గుడ్డు అనట, గుడ్డే నాకు పొచ్చేది నాకు, నేను ఒక్కోటిది కదా, అందరు చూస్తారు కదా, తీస్తా టీఆర్ఎస్లో గ్లామర్ సంగతి తీస్తా, నీ గ్లామర్ ఎట్లుందో నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం అందరు తెలుసు,
ప్రభుత్వ రాణి బిడ్డని ఫస్ట్ రక్త పరీక్షలు మీకే చేస్తా. మీకు బొచ్చెట్లుందో, నీకు ముక్కెట్లుందో, నీ అందం ఎట్లుందో అందరికి తెలుసు. అందాన్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ తీసుకున్న విషయం వాస్తవం. చాలా మంది నాయకులు పేరు ఇప్ప ప్రభుత్వం రాని చెప్తాను ఉంటుందట. 2 సంవత్సరాలు సంవత్సరం పాటు రక్త నమూనా తీస్తే బయటపడుతుందట. బలిషున్నావు, ఏం వ్యక్తున్నావు బలిషుండి? భాష మార్చుకో. నాకు గురువు కేసీఆరే, భాషలో గురువు కేసీఆర్ నాకు. అందుకే గురుదక్షిణగా భాష అప్పుడప్పుడు అప్పగిపుతా నేను. నువ్వు ఎట్లా మాడితే అంటే అక్కడ నుంచి తను మాడుతాను. నాకు ఇంకా మంచి భాష వస్తుంది. మీ అయ్య కేసీఆర్ లెక్కనే మంచి భాష వస్తుంది నాకు. అట్లా మాట్లాడే అవకాశం లేదు. పర్రి తగ్గించి బల్లిపెక్కి వాడు వీడని మాట్లాడతారు. వాడు వీడని మాట్లాడే తప్పులేదు. మేము కేసీఆర్ అంటే తప్పు. గారని అలా పరిస్థితి ఇట్లా అయిపోయింది. తెలంగాణ బతుకు ఇట్లా అయిపోయింది. ప్రజల పరిస్థితి ఇటు పక్కన మరుగుడలో పెట్టుకుంటాడు. వాడు ఎవరు తెలంగాణ ఉద్యోగాలు ఎవరు అంటాడు? హైదరాబాద్ ఉరికిస్తాడా? ఉరికి బిడ్డ ఉరికి ఎప్పుడొస్తే ఇప్పుడు అందరు సమావాలు వస్తారు చెప్తాను. రాళ్ళతో కొడతారట, కట్టెలు తింది ఇటుకెత్తలు కొడతారట. ప్రజలు రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుంది. దగ్గర ఉంచుకుని దగ్గర రెడీ ఉన్నారు. కేసీఆర్ చెప్పిండు తప్పు చేస్తే రాళ్ళతో కొట్టుపని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే 100 సార్లు ఇప్పుడు రాళ్ళతో కొట్టుపని. కానీ భాష రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు గుర్తిస్తారు, మనం ప్రజలు గమనిస్తారు. మీరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పుట్టి ఉన్నాడు, పుట్టి పొడుగు అని చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి కాదా? బండి సంజయ్ పక్కగా ఉన్నాడు, దుడ్డు అని చెప్పి రెండు లెక్క బలిసి అని చెప్తున్నాడు. నేనేవాడా? నాకు విగ్గులు పెట్టుకోరాదన్న, బిగ్గులు పెట్టుకోరా నాకు. ఎందుకంటే ఇది అంటారు ఢిల్లీ పార్టీ అట, గల్లీలు అది ఇవన్నీ ఢిల్లీ పార్టీ అట. పోయి మొక్తున్నాడు మీ అయ్యే కాడ వంగి వంగి దండ పెట్టి కాలు మొక్తున్నాడు. నేను మొక్తున్నాడు ఢిల్లీ పోయే ఢిల్లీ పార్టీకి ఏమీ మొక్తాడు, ఢిల్లీ లీడర్లకు ఏమీ మొక్తాడు. పొర్లు దండాలు పెడుతున్నాడు ఇంకా 5 రోజులు 6 రోజులు 6 రోజులు ఇంకా ముక్తుడు. ఇంకా పోయి ఢిల్లీ పార్టీకే మొక్తున్నాడు. నీ గల్లీ పార్టీని చూసి, నీ నటన చూసి సినిమా యాక్టర్సే భయపడుతున్నాడు. మళ్ళా ఇప్పటికే పగటి విషయాలు మొత్తం వాడిపల్లి కేసులు నటన చూసి సినిమా యాక్టర్లు భయపడుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్ పోటీకి వస్తున్నారు రా, మా సినిమాలు చూడరు, వీళ్ళ నటన చూస్తారు అని చెప్పుకుంటారు. వీళ్ళకి నటన రాదు మా. ఢిల్లీ పార్టీ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ పార్టీ భారతీయ జనతా పార్టీ, గల్లీ పార్టీ భారతీయ జనతా పార్టీ, అన్ని కూడా భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఢిల్లీలో ఉంది, గల్లీలో ఉంది. నీది గల్లీ దాటి బయటికి పోదు, రాసిపెట్టుకోవాలి. నెక్స్ట్ గల్లీ కూడా గెలుచుంది. అందుకే భయపడి ఏదేదో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తర్వాత, ప్రజాస్పందన చూసిన తర్వాత, కార్యకర్తలు కూడా ఉత్సాహం చూసిన తర్వాత చాలామందికి మనసు పడతలేదు. ఏది పడుతుంది మాట్లాడుతున్నారు, ఏం పట్టించుకో. మేము ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం తప్ప, అది ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఇచ్చిందా అని అడుగుతున్నాం. ఎందుకు ఏం అడుగుతున్నాం తప్ప? ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 273,000 ఇల్లు ఇచ్చినాం, మీకు వచ్చినాయమ్మా అని అడుగుతున్నాం. రాలేదు అంటున్నారు. ఎందుకు ఇస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాం తప్ప. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణము కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది, మీకు వచ్చిందా అన్నాం. రాకుంటే ఎందుకు రా, ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి అని అడుగుతుంది తప్ప. కేంద్ర ప్రభుత్వం దీపావళి వరకు 5 కిలోలు బియ్యం ఇస్తున్నది, మీకు వచ్చిందా అంటే కేవలం 5 కిలోలు ఇచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే బియ్యం ఇయ్యలేదు అన్నారు. మరి ఎందుకు ఇస్తారు ముఖ్యమంత్రి అడుగుతుంది తప్ప. 10 నెలలకు రూపాయి మీరు కడుతున్నారు, రూపాయి కేసీఆర్ కడుతున్నామా? 2 రూపాయల కిలో బియ్యం రావు కదా, 29 రూపాయల 80 పైసలు మేమే కడుతున్నాం, పూర్తులు కడుతున్నామా? ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అంటారు. మరి ముఖ్యమంత్రి నువ్వు కేసీ మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలే పడుతున్నావు తప్ప. కంపెనీలు హరితారం పేరు మీద చెట్లు నాడుతున్నారు, ఇవి మోడీ గారి పైసలమ్మా, పువ్వు గుర్తు పైసలు. మీరు ప్రేమతో ఓట్లు వేసిన బీజేపీ పైసలమ్మా, పువ్వు గుర్తు ప్రభుత్వ పైసలు అని పట్టడం, కేసీఆర్ పైసలు కావు అని చెప్పడం. కేసీఆర్ కరెక్టా కాదా అడుగుతుంది తప్ప. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు శ్మశాన వాటికలు కడుతున్నారు, కమ్యూనిటీలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, మోర్లు కడుతున్నారు. ఇది మోడీ గారి పైసలమ్మా, వాస్తవం మీదమ్మా. టీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నాం ఇది కరెక్టా కాదని అడుగుతున్నాం. రైతు వేదకు 10 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాం, మోడీ గారు ఫోటో పెడతలేరు,
అయ్యా కొడుకులో ఫోటో పెట్టుకున్నారు. ఇది తప్ప అడుగుతాం, తప్ప అది ఇంటికో ఉద్యమం చేస్తున్నావు ఎందుకు ఇస్తలేవు అడుగుతున్నాం, రుణమాఫీ చేస్తున్నావు ఎందుకు చేస్తలేవు అన్నాం, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నావు ఎందుకు చేయలేదు అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నాం, మేము వేరే పడతలేము. ఇంకెక్కువ గెలితే ఎక్కువ చేస్తాం. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏది పడుతుంది, ఆ మురుగుటోళ్ళు పెట్టుకున్నాడు ఎప్పుడు వాడితే అప్పుడు మురుగుతూ ఉంటారు టీవీ ముందు కలిసి. ఇంకేమన్నా మనకు సంచలనం కావాలి, మీడియా కోసం సంచలనం కావాలి, అదులు లేమన్నా ఆ సంచలనం కోసం వాళ్ళ టీవీలలో వాళ్ళ ముఖాలు కావడానికి, ఆ దరిద్ర ముఖాలు కావడానికి మురుగుతూ ఉంటారు అప్పుడు. కాబట్టి దయచేసి ఈ విషయాల మీద ప్రజా సంగ్రామ యాత్రకు సహకరించిన మీ అందరు కూడా, కార్యకర్తలకు అందరు కూడా ఉద్యోగపూర్వక నమస్కారాలు. ఎంత ఇబ్బంది వచ్చినా ఏమి వచ్చినా కూడా ఒక లక్ష్యం అనుకున్నాం, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తాను. 2023లో ఎట్టి పరిస్థితుల్లో పేదల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పి పేదలు ఆలోచిస్తున్న తరంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చడం, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చడం, టీడీపీకి అవకాశం ఇచ్చడం, సార్ బీజేపీకి అధికారం ఇద్దామన్న ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది. కాబట్టి కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకుండా కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది, అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతుంది. కాబట్టి ప్రజలకు విశ్వాసం నమ్మకం ఏర్పడ్డది. ఇలా ప్రజలకు కష్టాలున్నప్పుడు ఆపద ఉన్నప్పుడు భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. కాబట్టి దాని ద్వారా ప్రజలకు విశ్వాసం ఏర్పడ్డది. తప్పకుండా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మిగతా రోజు పూర్తి చేసాం. దాంతో ముఖ్యంగా 17th సెప్టెంబర్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 17th సెప్టెంబర్ ఎట్టి పరిస్థితుల్లో అధికారికంగా జరిపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పనిచేస్తాం. అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 17th సెప్టెంబర్ అధికారికంగా జరిపాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 17th సెప్టెంబర్ను అధికారికంగా జరిపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో 17th రోజు నిర్మల్లో జరిగినటువంటి తెలంగాణ విమోచన బహిరంగ సభలో మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు నిర్మల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతున్నారు. ఆ బహిరంగ సభను కూడా పూర్తి సెలవు వీళ్ళు అర్థం చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు. ముఖ్యమంత్రికి ఏం చేస్తారంటే జిమ్మికులు బాగా జిమ్మికులు అవి ట్రైనింగ్ తీసుకున్నారు. మీరు చూడండి, అయ్యట్నే మాట్లాడు, కొడుకట్నే మాట్లాడతాడు, బిడ్డట్నే మాట్లాడతాడు. ముగ్గురు శిక్షణ ఇచ్చిన వాళ్ళు కరెక్ట్ పక్కా ఇచ్చారు. ఎట్లా బాగుండాలి, ఎట్లా మోసం చేయాలి. ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ అదే తలకి అవుతారు. ఇట్లా ముఖవల్కలు అన్నీ సేమే, చూసి చూసి అలవాటు అయిపోయింది. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటి కాదు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, టీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేసినాయి, టీఆర్ఎస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయలే. బీజేపీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు టీఆర్ఎస్ పోలే. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అందరూ టీఆర్ఎస్ వేరు. కాబట్టి ప్రజలు అడుగుతున్నారు కాంగ్రెస్ గెలిచినా టీఆర్ఎస్కే ఉదరం వాళ్ళు. ఇలా బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటైతే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేమెది గెలుస్తాం టీఆర్ఎస్ మీద, దుబ్బాకలో మేమెది గెలుస్తాం, వరంగల్లో ఏమి లేని ప్రాంతాలు మేమెది గెలిచి గెలుస్తాం. టీఆర్ఎస్కు పోటీకి బీజేపీ అని ప్రజలందు భావించి వాళ్ళు ప్రత్యామ్నాయం ఎదురు అనుకుంటున్నారు. ఆలోచించాలి. ముఖ్యమంత్రి ఏం చేస్తారంటే బీజేపీ గెలవనంటే ఢిల్లీ పోతారు, టీఆర్ఎస్ ఓడిపోతుంటే ఢిల్లీ పోతారు. అంటే ముఖ్యమంత్రికి ఆయన పార్టీ మీద, ఆయన ప్రభుత్వం మీద, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఆయనకే విశ్వాసం లేదు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకోవడం కోసం ఢిల్లీ పోతాడు. పోయినసారి వేసాడు ఈటల దగ్గర చెప్పాడు క్లియర్గా, నన్నే పిలిచాడు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పింది పోటీ ఆడింది. అలా మంత్రివర్గం విస్తరణ ఈయన చేతిలో జీవన సంస్థలకైనా బీజేపీ కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందట. జరుగుతుంది ఏమైంది మరి, వ్యవసాయ శాఖ మంత్రి వేయడమే మరి ఎందుకు ఇస్తలేరు. కానీ
వాళ్ళ పార్టీని కాపాడుకోవాల్సము వాళ్ళ మంత్రులను ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సము అప్పుడప్పుడు ఢిల్లీ పోతాడు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధినేత ఆయన పార్టీ మీద మంచి చెప్పి వాళ్ళ నాయకులు కూడా విశ్వాసం పెంపొందించాలి తప్ప వేరే పార్టీ నుంచి పెట్టి వాళ్ళ పార్టీని కాపాడుకునే ప్రతి చేస్తే ఇంతకంటే సిగ్గుమాల రాజకీయాలు దేశం లెక్కలు. ఎవరు చేస్తారమ్మా? తెలంగాణ ప్రభుత్వం చేయాలి. ఎందుకు చేస్తలేదు? కేసు ఏమైంది? ఎందుకు మూలం పడేసారు కేసు? తెరపకి ఆ కేసు తెలియదు, టచ్ కేసు తెలియదు. ప్రజలు ఓపిక పట్టకుంటున్నారు, ప్రజలు ఓపిక పట్టలేని పరిస్థితి ఉన్నారు. ఇప్పుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడైతే వరదలు వచ్చి ఇబ్బంది పడతారో అందరూ కూడా రాత్రి టెలికాన్ఫరెన్స్ అంటే ముందు సేవా కార్యక్రమం చేస్తున్నారు. హైదరాబాద్ లో వరదలు వస్తే ఆదుకునేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. అందుకే ఎల్బీనగర్ లో 12 జిల్లాకు 12 గెలిచాం, సేవ చేస్తాం కాబట్టి. కాబట్టి ఫస్ట్ కార్యకర్తలందరూ కూడా అన్ని జిల్లాలు ఇబ్బందుల్లో కష్టాలున్నా ప్రజలందరినీ ఆదుకునే విధంగా ఏదో విధంగా సహకరించే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఈ కార్యకర్తలు సేవా కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా అంచనా కూడా తెప్పిస్తుంది. చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదా. ఇంత అంచనా ఇంత రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అన్న. నమస్తే. ఫస్ట్ ఇక్కడ ఎడదామన్న, తర్వాత దాని దేశం చేద్దామన్న. ఇక్కడ ఇక్కడ పరిశ్రమ తెలిసేది ఫస్ట్ తిరుమల చెప్పారు కేసీఆర్. ఇక్కడ తిరుమల చెప్పుడు ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా కనీసం ఉద్యోగం లేని పరిస్థితి. ఇక్కడ తెలిసే పరిశ్రమ తిరుమల చెప్పిన తర్వాత మాట. మీరే కొడుతుంది, మీ క్వశ్చన్ ఆన్సర్ నేను, మీ క్వశ్చన్ అని ఆన్సర్ నేను. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీరు తెప్పిస్తారు, ట్రేడర్ షుగర్ అన్ని మీరు తెప్పిస్తారు, అన్ని తెప్పిస్తారు సార్. కాపాడుకోవడానికి కేసీఆర్ కాపాడుతున్నారు వీళ్ళని సార్. ఇంకొకసారి ఏంటో చెప్పండి సార్. నమస్కారం సార్. కేసీఆర్ మంత్రుల్ని ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఢిల్లీ పోతున్నాడు అని చెప్పారు కదా, మరి ఢిల్లీలో ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని? ఆయన కాపాడుకుంటాడు, ఎవరు కాపాడారు? ఆయన మీద అనుకో, ఆయన పార్టీ మీద, ఆయన మంత్రుల మీద, ఆయన శాసనసభల మీద విశ్వాసం లేదు కాబట్టి అట్లా వెయిట్లు వస్తాడు. నేను ఆయన మాట్లాడుకుని వచ్చిన మీరు దేన్ని బీజేపీలో ఓకూర అని చెప్తాడు అనకు. పోయినసారి అదే చెప్పిండు, ఆయన జిహెచ్ఎంసీ కాగానే మీకు చెప్తే విషయం, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఢిల్లీ వేయండు, ఢిల్లీ పోయి అమిత్ షా గారు కలిసిండు, మోడీ గారు కలిసిండు, అడవి కలిసింది వేరే, అడవి మాట్లాడింది వేరే. వీడికి వచ్చి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు, ప్రతి పనిలో కూర్చున్నాడు, కూర్చున్నాడు. మీరు బీజేపీ ఓకూరు పోకురాడు, స్టేట్ ఇంటర్స్ రిపోర్ట్ ఇచ్చినట ఐదారుగురు ఎమ్మెల్యేలు పోతున్నాడా చూసుకొని చెప్తే అందరు కలిసి చెప్పి అయినా ఢిల్లీ వెళ్ళినా మొత్తం మనకు వచ్చినా మనం ఢిల్లీలో కలుస్తామని చెప్పాడు. అగ్రికల్చర్ మిస్ అన్నట్టు ఇవాడు ఎవరు రాకుండా అప్పుడు ఏమయ్య మరి ఆయనను బ్రహ్మదేవుడు కాపాడలేదు రాష్ట్రపతి గారు. కొన్ని రోజులు ఈ 2 సంవత్సరాలు గడుపుతారు బాబు, అటు ఇటు కింది మీద గడుపుతారు మెల్లని. చేస్తే ప్రభుత్వం వస్తాక అందరు బడికిస్తారా? ఒక్క ఇద్దరు వ్యక్తులు చాలా మంది ఉన్నారు దీని వెనక. గ్లామర్ వెంచే వ్యక్తులకు చెప్తున్నాను నేను, గ్లామర్ వెంచకుండా జుట్టు రాలకుండా ముఖం ముడతలు పడకుండా వీసాలు పోకుండా ఎవరు పెరిగినా మీరు చెప్పరా? అందరూ డ్రగ్స్ తీసుకొని గ్లామర్ వెంచుకునే వాళ్ళు అందరు కూడా వర్తిస్తారు. ఎవరైనా కావచ్చు, కేసీఆర్ మంత్రివర్గం ఉండొచ్చు, కేసీఆర్ మంత్రివర్గం లేని ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మమ్మల్ని విమర్శించే వాళ్ళు
జాగ్రత్త ఉండాలి. వాళ్ళు డ్రగ్స్ వాడుతున్న విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చిన విషయం బయటకు తెలుసు. ఒక్కరి ఉద్దేశం ఒక వ్యక్తిని టార్గెట్ చేయమని నేను వ్యవస్థను టార్గెట్ చేస్తాను. వ్యవస్థ మీద మాట్లాడు, వ్యక్తి గురించి మాట్లాడు. మీరే ఒక కేటీఆర్ కేటీఆర్ అంటున్నారు, మీరే అంటారు నేను ఇద్దరు కేటీఆర్, మీరే అంటున్నారు కేటీఆర్ కేటీఆర్. ఓ 10 మంది విమర్శించారు నేను, 10 మంది విమర్శించారు నా మురిగే మురిగిరు నేను రోజంతా మురిగిరు. నువ్వు మీడియా కాదు కదా, నువ్వు మాత్రం అంటున్నావు అంటే కదా, నువ్వు మా ప్లాన్ చేసుకునే పరిస్థితి. జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయని నేను అంటున్నా, జర్నలిస్ట్ సంఘాలు ఎవరు కుమ్ముగాస్తున్నాయని నేను అనుకున్నా, ఎవరు కుమ్ముగాస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. భయపడే జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి మోచేతి నీళ్ళగా జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, రేపు వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. అందుకే గుర్తుంచుకోవాలి, సంఘాలన్నీ కూడా ఆ సంఘం సభ్యులకి అభ్యర్థి కోసం, సంఘ సభ్యులు కష్టాలు ఆపలప్పుడు వాళ్ళ కోసం పనిచేసే సంఘాలు ఉండాలి. ఏడమైనా జనరల్ సంఘాలు, అదే కాంగ్రెస్ పార్టీ అదే బీజేపీ ఒక్క జనరల్స్ అంటే ఒప్పుకుంటారు. ఎలా ఎక్కడో జరిగిందని భూతం చూపడతారు తెలంగాణ, ఎక్కడో జరిగిందని మరి ఇక్కడ జరిగిందని నిర్పర్శిస్తారు జనరల్ సంఘాలు. మీ చాలా మీకు పోటీయా, ఒక ఛానల్ రిపోర్టర్ను అరెస్ట్ చేస్తే ఇంకో ఛానల్ చూపట్టారా, ఒక పేపర్ రిపోర్టర్ చూపిస్తే ఇంకో పేపర్ చూపట్టారా. దయచేసి నా విజ్ఞప్తి మీకు కలిసి ఉంటారా, యాజమాన్యం కూడా విజ్ఞప్తి చేస్తారు, మీరు కలిసి ఉండండి. మిమ్మల్ని కేసీఆర్ ఏం చేయరు, కేసీఆర్తో ఏం కాదు కూడా, ఇదే బ్లాక్ మెయిల్ తప్ప ఏం కాదు కేసీఆర్తో. కేసీఆర్ మీడియా దగ్గర లేవా ఉన్నప్పుడు మీరు మనం ఎందుకు భయపడాలి, కానీ ఇబ్బందులు అందరికి వస్తారు. ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు మీ మీడియా ఐక్యత చూపెడితే ఇంకోసారి ఏ పట్టను కానీ మీ చూడకు రాదు చేస్తూ ఉంటారు. అరే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ గద్దిస్తేనే ఎవరు మాట్లాడారా, ముఖ్యమంత్రి మీడియాలో మాట్లాడడానికే భయపడతారా. మళ్ళీ ఆయన క్వశ్చన్ చేయాలి, ఆయన మళ్ళీ కూడా ఆయన క్వశ్చన్ చేయాలంటే మళ్ళీ ముందే ప్రిపేర్ చేస్తారట, మనం చెప్పినాక ఆయన ఏ క్వశ్చన్ అడగాలో ముందే చెప్తారట, ఆయన అదే అడగాలి. మళ్ళీ ఇంకోటి ఆన్సర్ ఇప్పటిగా మ్యాచ్ ఫిక్సింగ్ క్యాప్టెన్ అదేది క్రికెట్ క్రికెట్ లాగా క్రికెట్ టీం క్యాప్టెన్ ఎవరు, విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెను రోహిత్ శర్మ, ఇక్కడ దీని క్యాప్టెన్ కేసీఆర్, వైస్ కెప్టెన్ ఉన్నాడు కదా, ఎవరు వైస్ కెప్టెన్ ఎవరు, ఓవైసీ. ఎక్స్ట్రా పేరు అందరూ కూడా ఈ పాటలు ఏరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ. ధన్యవాదాలు, ధన్యవాదాలు.